ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్వరిని. ఇవాళ వీడియోలో మనం పిల్లలు ఎక్కువగా తీసుకున్నటువంటి పిజ్జాలు, బర్గర్స్ ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు ప్రమాదకరం అనేది ఇవాళ టాపిక్లో చూద్దాం. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలకి బయట ఫుడ్స్ తీసుకోవడం మోస్ట్ ఫ్యాషన్, అలాగే మనం ఆర్డర్ పెడితే ఇంటికి తీసుకొచ్చేటువంటి డోర్ డెలివరీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి అర్ధరాత్రి కావాలంటే అర్ధరాత్రి, ఎప్పుడు కావాలన్నా సరే ఆర్డర్ పెట్టేసుకోవడం, తినేసేయడం అనేది మోస్ట్ కామన్ అయిపోయింది. సో ఆ నేపథ్యంలో ఏంటంటే పిజ్జాలు, బర్గర్స్ ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి, కాబట్టి టేస్ట్ బాగుంటుంది అనేటువంటి భ్రమతో తింటున్నారు. కానీ అందులో వాడేటువంటి పదార్థాలు ఏంటి? సపోజ్ మనం ఇడ్లీ తింటున్నాం అనుకోండి, ఇడ్లీలో వాడేటువంటి పదార్థం ముఖ్యంగా మినప్పిండి, మినుములు సంబంధించిన పదార్థం మెయిన్గా ఉంటుంది. సో మినుములు అనేవి మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి ఆహారం, కాబట్టి అది మన శరీరానికి చక్కగా డైజెషన్కి శరీరం అలవాటు పడిపోయింది. కొన్ని జనరేషన్స్ నుంచి అలా అలవాటు పడిపోయింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా దొరుకుతున్నటువంటి ఈ పిజ్జాలు, బర్గర్స్ ఇవన్నీ కూడా మన శరీరానికి సరిపెట్టుకోవడం అనేది తెలియదు. ఫస్ట్ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, తర్వాత ఏంటంటే అందులో వాడేటువంటి కెమికల్స్, ఆ కలర్స్ వాడేవి కానీ అందులో వాడేటువంటి అవి ఇలా సాగుతూ వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా మెయిన్గా కెమికల్ స్ట్రక్చర్స్ అన్నమాట. అందులో బేస్గా వాడేది కూడా మోస్ట్ పాయిజనస్ కెమికల్, అదేంటంటే మైదాపిండి. మైదాపిండి గురించి కూడా అంతకుముందు పాత వీడియోస్లో చెప్పాను. మైదాపిండిలో ఏమాత్రం మనకి ఫైబర్ అనేది ఉండదు, సో అంతా కూడా క్యాలరీస్ సంబంధించిందే ఉంటుంది. తర్వాత అది టేస్ట్కి మెయిన్గా ఉపయోగపడేటువంటి ఫుడ్ ప్రోడక్ట్, కాబట్టి మైదా బేస్ చేసుకునే ఈ పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, కేక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా దాంతో తయారవుతాయి. సో మైదా అనేది కడుపులో ఏమాత్రం డైజెస్ట్ అవ్వదు, డైజెస్ట్ అవ్వకుండా అది పొట్టలో ఉండలాగా చుట్టుకుపోయి తర్వాత అందులో నుంచి కొన్ని రకాలైనటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చి అవన్నీ కూడా గ్యాస్ట్రిక్ అల్సర్ రావడానికి కానీ, అల్సరేటివ్ క్వాలిటీస్ రావడానికి కానీ, లేకపోతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి, అల్టిమేట్గా క్యాన్సర్ రావడానికి కూడా ముఖ్యమైనటువంటి పదార్థాల్లో ఈ మైదా బేస్డ్ ఫుడ్స్, ముఖ్యంగా ఈ పిజ్జాస్, బర్గర్స్ లాంటివి చాలా వరకు దోహదపడతాయని చెప్పేసి మనకు లేటెస్ట్ రీసెర్చ్ ద్వారా తెలుసుకుంటున్నాం. సో ఈ నేపథ్యంలో మరి అవి తినడం ఎంతవరకు మంచిది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, చాలా విజ్ఞానవంతులు. ఏ సమాచారం కావాలన్నా మొత్తం నిమిషాల్లో వాళ్ళ టేబుల్ మీద తెచ్చుకోగలిగినటువంటి నెట్వర్క్ అంత టీమ్ కరెక్ట్గా ఉందన్నమాట. సో అలాంటి సందర్భంలో కూడా ఇంత మార్కెట్ జరుగుతుంది, ఇంత బిజినెస్ జరుగుతుంది, ఇంతమంది ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు, తింటున్నారు, అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా తింటున్నారంటే మరి వాళ్ళు సక్సెసివ్ పాత్రలో ఉన్నారా, లేకపోతే వెనక్కి ఆరోగ్య విషయంలో వెనక్కి వెళ్తున్నారా అనేది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అయినా కానీ నాకెందుకు నేను వదిలేస్తే సమాజంలో ఎప్పటికి మంచి మార్పు వస్తుందో తెలియదు. మీరు చిన్నప్పుడు, ఇప్పుడు అవన్నీ తింటున్న యువత ఏంటంటే చిన్నప్పుడు కాస్త కొంత తల్లిపాలు తాగి కొంచెం మంచి ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళు, ఇప్పుడు 25 ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు, 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఈ పిజ్జాలు, బర్గర్స్ ఇలాంటి రెడీమేడ్ ఫుడ్స్ తినడానికి అలవాటు పడుతున్నారు. కానీ ఇలాంటి పిల్లలకి, పుట్టబోయేటువంటి పిల్లలకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కనీసం అవన్నీ తెలుసుకుంటే వాళ్ళు మానడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతుందని నాకు ఒక వైద్యురాలుగా అనిపించి ఈ వీడియోని తయారు చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ వీళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి ఈ పిజ్జాస్లో ఉండేటువంటి కెమికల్స్, బర్గర్స్లో ఉండేటువంటి కెమికల్స్, వాటికి వాడేటువంటి కలర్స్, వాటిలో ఉండేటువంటి సోడియం బెంజేట్ లాంటి కెమికల్స్, తర్వాత ఇంకా పాలిమర్స్ సంబంధించినవన్నీ చాలా రకాల కెమికల్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నిటి మూలన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అంటే మన బాడీలో మనం తీసుకున్నటువంటి ఆహారం డైజెస్ట్ అయ్యి మనకి మెటబాలిక్ యాక్టివిటీ కరెక్ట్గా జరిగి మన శరీరానికి శక్తిగా మారి పనికిరానంత బయటికి పంపించడం అనేది టోటల్ మెటబాలిక్ యాక్టివిటీలోకి వస్తుంది. సో ఆ మెటబాలిక్ యాక్టివిటీలో మీరు తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి కాల్షియం కానీ, ఐరన్ కానీ అవి అబ్జార్బ్ అవ్వకుండా ఈ పిజ్జాస్లో ఉండేటువంటి కెమికల్స్, ఈ బర్గర్స్లో ఉండే కెమికల్స్, ఈ కూల్ డ్రింక్స్లో ఉండేటువంటి కెమికల్స్ మనకి అడ్డం బ్లాక్ చేస్తున్నాయి అన్నమాట. దానివల్ల మీరు మంచి ఆహారం, మంచి ప్యూర్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకున్నా కూడా అది మీకు అబ్జార్బ్ అవ్వకుండా ఇందులో ఉన్నటువంటి స్ట్రాంగ్ కెమికల్స్ యాక్ట్ చేస్తుంది.
సో అప్పుడు మీరు ఏది తీసుకున్నా కానీ, ఎంత ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి ఎంత మంచి కాస్ట్లీ ఫుడ్ తిన్నా కానీ అది మీ శరీరానికి ఉపయోగపడకుండా ఇందులో ఉన్నటువంటి కెమికల్స్ అడ్డం పడుతున్నాయి. సో అప్పుడు మీరు దానివల్ల మీకేమి బాడీకి ఏమి ఉపయోగం జరగట్లేదు కదా. ఎంత ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకున్నా కానీ, ఎంత మంచి సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా అవేమి శరీరానికి అబ్జార్ప్షన్ అనేది జరగదన్నమాట. సో అబ్జార్ప్షన్ జరగకపోవడం వల్ల మీరు చేసుకున్నటువంటి ఆరోగ్య ప్రయత్నాలన్నీ వృధా అయిపోతే మీకు అకాల వార్ధక్యం రావడానికి కూడా, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి కూడా ఈ ఫుడ్స్ అనేవి మెయిన్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో మీకు 30 ఏళ్ళకే 60 ఏళ్ళ వాళ్ళలాగా శరీరంలో శక్తి తగ్గిపోవడం, మజిల్స్లో స్ట్రెంత్ తగ్గిపోవడం, బోన్స్లో బలం లేకపోవడం, కొద్దిసేపు నిలబడితేనే కాళ్ళ నొప్పులు అనిపించడం, తర్వాత ఆస్టియోపోరోసిస్ రావడం, తర్వాత లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ ఇవన్నీ కామన్, ఇంకా వాటి గురించి ఏం చెప్పక్కర్లేదు. దాంతోపాటుగా ఊరికూరికే లంగ్స్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఊరికే రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడం, లో ఫీవర్ రావడం ఇవన్నీ కూడా వస్తాయి. వాటితో పాటు ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇవన్నీ అల్టిమేట్గా ఏంటంటే బాడీలో మీకు ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో సెల్ఫ్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా మన శరీరం తట్టుకోగలదు. వాటికి అగెన్స్ట్గా పోరాడడం వల్ల, మీ స్ట్రెంగ్త్ బాగుండటం వల్ల మీకేం పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండానే లైఫ్ చక్కగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీలో ఇమ్యూనిటీ తగ్గిపోయిందో, ఆ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మీకు ఊరికూరికి ఏ డిసీజ్ అయినా లోపలికి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లాంటివి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక్కసారి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చినవి అంటే ఇంకా అవన్నీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని మీ డయాగ్నోసిస్ ఏంటి అనేది తెలుసుకునేసరికి కొన్ని నెలలు పట్టవచ్చు. అది తెలుసుకున్నాక వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ఏంటంటే, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి ఏం మెడిసిన్ లేదు, మేబీ ఒక 3 to 5 ఇయర్స్లో అది ఎప్పుడైనా సరే క్యాన్సర్ కింద మారిపోవచ్చు, కాబట్టి మీకు ఇప్పటి నుంచి యాంటీ క్యాన్సరస్ మెడిసిన్స్ ఇస్తున్నాం, దాంతోపాటుగా స్టెరాయిడ్స్ ఇస్తున్నాం అని చెప్పేసి మీకు చెప్పే ఇస్తారు వైద్యులు. సో దానివల్ల మీరు తెలిసి కూడా అది పాయిజన్ అని తెలిసి కూడా దాన్ని తీసుకోవడానికి తప్పించుకో దారి లేదన్నమాట. సో అవన్నీ కూడా ఈ ఫుడ్స్ వల్ల వస్తున్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. సో అందుకని ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ రావడానికి అవకాశం ఉన్న యూత్కి రేపు పెళ్ళయ్యాక ఫర్టిలిటీ రేటు తగ్గిపోతుంది బాడీలో. ఫర్టిలిటీ రేట్ తగ్గిపోవడం వలన మీకు పుట్టబోయే పిల్లలు కూడా అంతంత మాత్రం ఆరోగ్యంతో పుడతారు, వాళ్ళకి ఏమాత్రం ఇమ్యూనిటీ ఉండదు. అలాంటి వాళ్ళకి పుడుతున్న డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్తో పాటు ఇంకేదైనా మేజర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, లేదా వాళ్ళకి కంజెంటల్ ఎనామలీస్ ఉండొచ్చు. ఇలా రకరకాలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు పుట్టబోయే పిల్లల్లో కలుగుతాయి. కాబట్టి వాళ్ళ కోసమైనా మీరు బెస్ట్ చైల్డ్ని కన్సీవ్ చేసుకోవాలనుకుంటే మీరు అర్జెంటుగా మానేయవలసిన వాటిల్లో ఈ పిజ్జాస్, బర్గర్స్ లాంటివన్నీ కూడా, మైదా బేస్డ్ కెమికల్ స్ట్రక్చర్స్, టేస్టీ ఫుడ్స్ ఇవన్నీ కూడా లిస్ట్లో యాడ్ చేసుకోండి. అవి మానడం అనేది మీ ఆరోగ్యానికి చాలా మంచిది, మీకు పుట్టబోయే పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే అవన్నీ మానేసేసి మీ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి మంచి యోగా పద్ధతులు కానీ, డైట్ ప్లాన్స్ కానీ, ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా వాడుకుంటూ మీ ఆరోగ్యాన్ని స్ట్రాంగ్గా తయారు చేసుకోండి. అప్పుడే మీరు నెక్స్ట్ కన్సెప్షన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కనేది ఒకళ్ళనో మహా అయితే ఇద్దరినో కంటున్నారు. ఆ కనే పిల్లలు కూడా కొంచెం వాళ్ళు బెటర్ హెల్త్లో ఉండి కొంచెం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళు అసలు పుట్టడమే వీక్గా పుట్టి అంతంత మాత్రం ఆరోగ్యంతో ఉంటే అలాంటి పిల్లలతో మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మీరు ఎంత బాధపడాలో ఒకసారి ఆలోచించండి. అందులో మీకు మానసికంగా కూడా విపరీతమైన క్షోభ కలుగుతుంది. సో అందుకని ఆ సీన్ని మీరు ముందే ఊహించుకుని ఇప్పటి నుంచి కూడా మీ డైట్ ప్లాన్స్లో ఏ రకమైనటువంటి మార్పులు చేసుకోవాలి, మీ లైఫ్ స్టైల్లో ఏ రకమైనటువంటి మంచి పద్ధతిని అడాప్ట్ చేసుకోవాలి అనేది మీరు తెలుసుకుని మీకు పనికిరానివన్నీ కూడా మానేయడానికి, ముఖ్యంగా ఈ పిజ్జాస్, బర్గర్స్ లాంటివి పూర్తిగా మానేసేసేయండి. వాటితో పాటుగా మంచి ఆహారం తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. కొత్తలో ఏదైనా సరే ఆ టేస్టీ ఫుడ్స్ ముందు టేస్ట్లెస్గా అనిపిస్తాయి, కొన్నాళ్ళు తినగా తినగా అందులోనే మంచి టేస్ట్ మీకు అర్థమవుతుంది, అలవాటు అవుతుంది. ఏదైనా అర్థం చేసుకుని ఆచరిస్తే ఏదైనా రుచికరంగా ఉంటుంది, ఏదైనా ఆనందంగా ఉంటుంది. సో టెంపరీ టేస్ట్కి టెంప్ట్ అవ్వకుండా పర్మనెంట్గా బెస్ట్ హెల్త్ని మన పెద్దవాళ్ళు మన భారతీయ సాంప్రదాయంలో మంచి ఆరోగ్యాన్ని ఎలా పొందారో అలాంటి ఆహారం మనం కూడా అలవాటు చేసుకుని మనం ఆరోగ్యంతో ఉండడంతో పాటుగా మనం ఆరోగ్యంగా ఉండడం వల్ల మన పెద్దలు కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఈ రోజున నేను చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చూస్తున్నాను, పాపం పెద్దవాళ్ళు నడునొప్పి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు, కానీ వాళ్ళ పిల్లలకి ఇలా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్స్ రావడం వల్ల
పెద్దవాళ్ళే వాళ్ళకంతా సేవ చేస్తూ ఇలాంటి పిల్లలు ఇలాంటి కండిషన్లో ఉన్నారు, వీళ్ళు ఏమైపోతారు అనేటువంటి టెన్షన్ తోటి చాలామంది పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. ఇంకో ఫ్యాక్ట్ ఏంటి, వీళ్ళకి పుట్టబోయే పిల్లలతోటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా చాలామంది వరి అవుతున్నారు. సో ఇవన్నీ మేము అనుభవం మీద తెలుసుకున్నటువంటి సత్యాలు కాబట్టి మీకు కొంచెం నిష్కర్షగా నిర్మోహమాటంగా కొంచెం స్ట్రాంగ్గానే చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడైనా మీరు ఇవన్నీ కొంచెం విని కొంచెం అర్థం చేసుకుని కొన్ని మంచి విషయాలన్నా మీరు ఆచరించడం మొదలెడితే డెఫినెట్గా మీ ఆరోగ్యం మీ చేతుల్లోకి వస్తుంది. మీరందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని నా ప్రయత్నం, నా సంకల్పం. మీకు కూడా అదే సంకల్పం కలగాలని నూతన సంవత్సరంలో ఆరోగ్యం 2020 అనేటువంటి మిషన్తో మనందరం కలిసి ముందడుగు వేద్దాం, మంచి ఆరోగ్యాన్ని పొందుదాం, ఆనందంగా ఉందాం. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ.